జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూలు విదిల్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కాపు రిజర్వేషన్ల అస్త్రం సంధించారు. నిన్న ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కాపులు రిజర్వేషన్లో అడుక్కుండా ఉండడం కోసం జగన్ మోహన్ రెడ్డి ఏదో ఆర్థికంగా లాభాలు చేకూర్చున్నానన్న భ్రమ కల్పిస్తున్నాడు అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ 13 నెలల్లో కాపుల కోసం 4770 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన అవహేళన చేశారు. అంటే పేలాల పిండి గాలికి ఎగిరిపోతుంటే కృష్ణార్పణం అన్నట్టుగా వివిధ పథకాలు ఎక్కడెక్కడో చేసినవన్నింటినీ కాపులకు అంటగట్టి కాపులకు 4770 కోట్లు ఇచ్చామని చెప్తే ఇదేమి ధర్మం? కాపు కార్పొరేషన్కు ప్రత్యేకంగా నువ్వేమన్నా ఇచ్చావా? కాపు కుల కార్పొరేషన్తో పాటు ఇతర కులాల కార్పొరేషన్లకు ఎంతెంత బడ్జెట్ కేటాయించావో శ్వేతపత్రం విడుదల చేయి. అలా కాకుండా కేవలం కులాల మధ్య శిక్షు రగిల్చడానికి కుల విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం కాపుల్ని వాడుకుంటే సహించిది లేదు అన్నట్టుగా ఆయన ప్రకటనలో సారాంశం కనిపించింది. అంటే గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు 1000 కోట్లు ఇస్తామని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు 2000 కోట్లు ఇస్తామని ప్రకటించారు కదా, ఇప్పుడు ఏమిచ్చారు ఎంత ఇచ్చారు? 13 నెలలంటే ఏడాది పూర్తయింది. ఈ 4770 కోట్లలో నిజంగా కాపులకు ఎంత ఇచ్చావు చెప్పంట. అలాగే ఈ కాపు నేస్తం కార్యక్రమంలో కేవలం 2,35,000 మందిని ఎంపిక చేయడం ఏమి ధర్మము అని అడిగారు. అంటే ఉండేది కాపులు 2,35,000. అంటే ఎక్కడో మసిబూసి మారేడుకాయ చేసి కాపుల్ని భ్రమలేక నెట్టి కాపుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి కుట్రగా కనిపిస్తోందన్నంత స్థాయిలో ఆయన విమర్శలు కనిపిస్తున్నాయి. నేను వారం క్రితమే చెప్పాను, చాలా సైలెంట్గా వ్యూహరచన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకరోజు హఠాత్తుగా సింహంలాగా విజృంభిస్తారంటే చాలా మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అవహేళన చేశారు. అతను ఏం లేదు, సినిమాలకు పరిమితం అవుతాడు, రాజకీయాలు తెలియదేదని. ఇప్పుడు జవాబు చెప్పండి, కాపుల్ని భ్రమల్లేక నెట్టుతున్నారా? నిజంగా కాపులకి సహాయం చేస్తారా? కాపులకు సహాయం చేస్తే రిజర్వేషన్లు ఇస్తున్నారా? అలాగే అగ్ర కులాలలో ఉన్న ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10% రిజర్వేషన్లలో గతంలో కాపులకు 5% రిజర్వేషన్లు ప్రకటించారు. ఇప్పుడు అవి ఏమయ్యాయి? అసలు ఆ రిజర్వేషన్లు ఎక్కడా? సమస్యలు ఎక్కడా? ఏమీ లేకుండా గాలి కబుర్లు చెబుతూ కాపుల్ని భ్రమల్లేక నెట్టితే ఒప్పుకునేది లేదు అన్నంత తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి అంటే ఆయన వ్యవహారం చూస్తే చాలా చురుగ్గా మళ్లీ రాజకీయాల్లో వస్తారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే వాళ్ళకి బీజేపీతో పొత్తుంది, కేంద్రంలో అధికారం ఉంది, వీటన్నింటినీ వాడుకుంటున్నారు. ఈ లేటెస్ట్ గా వైఎస్ఆర్ పార్టీ చాలా సమస్యలు ఎదుర్కొంది, అంతర్గత విభేదాలు నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నాడు అని అనిపిస్తుంది. మనందరికీ తెలుసు 2014లో పవన్ కళ్యాణ్ సపోర్టు వల్లనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారన్నది ఒక వాదన. అలాగే 2019లో పవన్ కళ్యాణ్ బాగా ఓట్లు చేల్చడం వల్లనే వైఎస్ఆర్ పార్టీ ఒక 30-40 సీట్లు అదనంగా సంపాదించింది లేదా అదనంగా గెలిచింది అన్నది కూడా పరిశీలకుల భావన. కాబట్టి రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్న పవన్ కళ్యాణ్
మరొకసారి జగన్ మోహన్ రెడ్డి మీద అస్త్రాలు సంధిస్తున్నారు దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారో వేచి చూద్దాం।